కరోనా మహమ్మారి బారిన పడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 17 మంది జర్నలిస్టులు మృత్యువాత పడి అమరులయ్యారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల జర్నలిస్టులు కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వల్ల ఇప్పటి వరకు వృత్తిలో ఉన్నటువంటి వృత్తి చేసుకుంటూ 17 మంది జర్నలిస్టులు మరి సమాజ సేవ కోసం వాళ్ళు వృత్తిరీత్యా పనిచేస్తూ ఆ కరోనా మహమ్మారి వల్ల వాళ్ళు 17 మంది మరణించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి అమరులైనటువంటి జర్నలిస్టులకు నివాళులర్పిస్తూ ఎల్లారెడ్డిపేట మండల విలేకరులంతా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. మరి వాళ్ళ ఆత్మ వారి ఆత్మకు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. మరి ఇంద్రు ఆ కుటుంబాలను ప్రభుత్వం 2 లక్షలు కాకుండా మరి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా ఆ కుటుంబానికి ఉద్యోగం ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి జర్నలిస్టుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఈ ఇప్పటికైనా ఈ కరోనా వ్యాధి ఉన్నది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులు వృత్తిని చూసుకుంటూ చాలా దూరంగా సామాజిక దూరం పాటిస్తూ మరి వ్యవహరించాలని చెప్పి ఈ మహమ్మారి పారదోలేదాకా తోటి మిత్రులు మరియు మాజీ ఎంపీటీసీ ఉగ్గు బాలరాజ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు ఆటో యూనియన్ వాళ్ళు కూడా సహకారం చేశారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న ఒక్కొక్కరికి పేరు పేరున జర్నలిస్టుల సంఘం తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అమరులైన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి. అదేవిధంగా అమరులైన జర్నలిస్టులకు జోహార్ తెలియజేస్తూ అమరులైన జర్నలిస్టులకు అమరులైన జర్నలిస్టులకు